హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఈ ఆకు వేసానండి. ఈ ఆకు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది హెల్త్కి చాలా మంచిది. మామూలుగా ఇది కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు, పైల్స్ ఉన్నవాళ్ళు యూజ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే దీన్ని చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు. బోండా, పప్పు, తాలింపు, ఇలా ఏదైనా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ ఆకుతో బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఓ వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో 1/4 కేజీ శనగపిండి తీసుకున్నాను నేను. ఇంకా ఈ కూరకే కాకుండా సిరికూరకు, ఏ కూరకైనా తీసుకొని ఇలా బోండా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఎవరైనా కూరకు తినని వాళ్ళు ఇలా చేసి పెట్టడం వల్ల ఈజీగా తినేస్తారు. ఇంకా ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపు పిండి వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి బోండాలు. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆకుని బాగా కడిగి వేసుకున్నాను. కడిగి కట్ చేసుకొని చిన్న పీసెస్గా, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ లాగా తయారు చేసుకుందాం. కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోండి. చూసారుగా, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి వాటర్. కారం సరిపోదు అనుకుంటే, ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్తో ఇలా ఈక్వల్ సైజ్లో ఈవెన్గా వేసుకుందాం. స్పూన్తో వేసుకోవడం వల్ల బోండాలన్నీ ఈక్వల్ సైజ్లో ఉంటాయి. బోండాలని మధ్య మధ్యలో అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. అప్పుడే 2 సైడ్స్ బాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల కలర్ వచ్చేస్తాయి కానీ ఫ్రై అవ్వవు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకొని తీసేసుకోండి. చాలా టేస్టీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.